తూర్పుగోదావరి జిల్లా వేలేశ్వరం. కరోనా మరణాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యమే అంటూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అయ్యర్ల జాతీయ పిలుపు మేరకు 17/5/2021 డిమాండ్స్ డేగా పాటించండి అంటూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ వ్యవసాయ కూలీలు వేలేశ్వరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద వినతి పత్రం అందజేస్తూ నిరసన తెలిపారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణాలకు మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కూలీ సంఘం మరియు రైతు కూలీ సంఘాల నాయకులు గుర్రం గోవింద్, కోన గంగాధర్, గుర్రం వీరబాబు, పొట్టపల్లి వేణు, కేలోవా, పడాల అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 17/5 డిమాండ్స్ డేగా కరోనా సందర్భంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ లిబరేషన్ ఆయర్ల జాతీయ పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో వచ్చినటువంటి ఈ సందర్భంగా మోడీ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ఈ కరోనా వలన లక్షలాది మంది దేశంలో ఈవేళ 4 లక్షల సుమారు చేరుంది. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించవలసినటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు జీవో ప్రకారంగా ఈవేళ ఎవరైనా సరే అరెస్టులు కానీ అక్రమ కేసులు కానీ ఇవన్నీ కూడా జరపనాకి లేదని ఈవేళ చెప్తూ ఉంటే ఈవేళ మన రాష్ట్ర ప్రభుత్వంలో చాలా మందిని అక్రమ అరెస్టులు, కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ చేపడుతూ ఉన్నారు. ఓ పక్క లక్షలాది మంది కరోనాతో బారిన పడి మరణిస్తూ ఉంటే వాళ్ళకు చేయవలసినటువంటి ఈ యొక్క పడక వైద్య సదుపాయాలు కానీ అలాగే వ్యాక్సిన్లు కానీ ఇటువంటి మానిపుని కక్ష సాధింపుల చర్యలకు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఒక పక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీ గారు ఆయన కుంభమేళాలు ఎన్నికలు పెట్టి ఈవేళ సెకండ్ వేవ్ నిర్లక్ష్యాన్ని గురి చేసి ఈవేళ లక్షలాది మంది మరణానికి బాధ్యతయ్యారు. అధ్యాత సిపిఎంఎల్ లిబరేషన్ ఆయర్ల జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 6 నెలల పాటు 50 కేజీల బియ్యం ప్రతి నెల 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి పంచాయతీ గ్రామాల్లో యాక్షన్ అలాగే మన ఆసుపత్రులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి కూడా ఆర్థికంగా తోడ్పడాలని, ఈ యొక్క కరోనా బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అనాథ పిల్లలు కూడా పెంపకంపై బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వహించాలని సిపిఎంఎల్ లిబరేషన్ అయ్యంతా పిలిపివ్వడం జరుగుతూ ఉంది. ఈరోజుకి కూడా ఏలాశ్రం మండలంలో 450 పాజిటివ్ కేసులు ఈవేళ వచ్చున్నాయి. ఇక్కడ చాలా బహు జాగ్రత్తగా అందరూ కూడా మన జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే ఇక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో ప్రత్యక్షంగా మనకి ఈ యొక్క ప్రజలకి మన అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంచేత ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కరోనా మహమ్మారిని ఇక్కడ ప్రజలకి వైద్య సదుపాయాలు చేయడంలో పూర్తిగా విఫలం చెందింది. దీన్ని మనం తప్పనిసరిగా ఖండించాలి. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కరోనా మరణాలపై సరైనటువంటి వైద్య సదుపాయాలు అలాగే మంచినీళ్లు అలాగే మాస్కులు అలాగే ప్రతి ఇంటింటి సర్వేలు అన్నీ కూడా చేయడంలో విఫలం చెందింది. ఈవేళ ప్రతి కుటుంబానికి కూడా 50 కేజీల బియ్యం అలాగే ప్రతి నెల 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి ఈ ప్రభుత్వం బాధ్యత ఉందని, అలా చేయకపోతే రేపు రాబోయే కాలంలో ఈ కరోనా మరణాలకి ప్రభుత్వం బాధ్యత వహించాలని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ చేస్తాను. ఇందో ఓ సిపిఎంఎల్ లిబరేషన్ లారీ వ్యవసాయ కూలీల ఇచ్చత